హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యు ఆల్? వెల్కమ్ బ్యాక్ మై డిఫెన్స్ సతీష్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మీకోసం డీజే గింబల్ అసమ్ డీజే అసమ్ మొబైల్ ఎస్సీని అయితే పరిచయం చేయడం జరుగుతుంది. నేనైతే యూట్యూబ్లో లాగ్స్ చేయడానికి అయితే నేను ఇది తీసుకున్నాను. గింబల్ క్వాలిటీ వచ్చేసి మామూలుగా లేదండి, సూపర్ ఉంది. మీరే చూడండి, వీడియో అంతా ఫుల్గా చూడండి. నేనైతే ఏం తీసుకున్నా సరే నేను ప్రార్థన అయితే చేపిస్తానండి. ప్రార్థన ద్వారా వస్తువును ఓపెన్ చేయడం అయితే జరుగుతుంది. సో అలానే నా గింబల్ని అయితే మా ఫాస్ట్ కట్ చేత ఓపెనింగ్ అయితే చేపించాను. నేనైతే యూట్యూబ్ నుంచి వచ్చే ఫస్ట్ శాలరీ అయితే నేనైతే తీసుకున్నాను. ఫస్ట్ శాలరీ అంటే ఏంటి, ఇంకా వనకి ఇవ్వకుండా శాలరీ ఏంటి అనుకుంటున్నారా? దీంట్లో ట్విస్ట్ ఉందండి. నేను లాక్స్ చేస్తున్నాను కదా, చూసే ఉంటారు నా సబ్స్క్రైబర్స్. నా లాక్స్ నచ్చి ఒకసారి అయితే నాకు ఏరోస్ ఇన్స్టిట్యూట్లో నాకు జాబ్ అయితే ఇవ్వడం జరిగింది. అక్కడ కూడా సేమ్ అండి, నేను లాక్స్ ఎలా అయితే చేస్తున్నానో ఆ ఇన్స్టిట్యూట్లో నేను ప్రతిరోజు ఒక డైలీ వీడియో చేసి ఇవ్వాలి, మంత్లీ శాలరీ బేసిక్. అంటే నేను లాక్ చేశాను కదండి యూట్యూబ్లో, అది సార్ చూసి నాకు జాబ్ అయితే ఇవ్వడం జరిగింది. నాకైతే యూట్యూబ్ నుంచి అయితే ఇంకా నాకు శాలరీ అయితే స్టార్ట్ అవ్వలేదు, కానీ దేవుడి దయ వల్ల నాకు ఈ లాక్ చేయడం వల్ల నాకు ఒక ఆపర్చునిటీ అయితే వచ్చింది. సో నేను వన్ మంత్ అవుతుంది జాయిన్ అవ్వి, సార్ అయితే శాలరీ ఇచ్చారు. అంటే నా ఫస్ట్ కష్ట జీతంతో నేను ఇదైతే గింబల్ అయితే కొన్నాను. ఎందుకంటే నేను లాక్ చేసినప్పుడు కొంచెం స్టెబిలేషన్ అయితే డౌన్ అవుతుంది, సో అందుకు నేను తీసుకున్నాను. ఇదైతే ఫుల్ స్టెబిలేషన్ ఉంటుందన్నమాట. వీడియో తీసినప్పుడు ఇంకా సినిటిక్లో తీయొచ్చు, నార్మల్గానే సినిటిక్లో తీస్తాను. ఇది ఉంటే ఇంకా అదిరిపోతుంది అనమాట. నెక్స్ట్ వీడియోలో వేరే లెవెల్ ఉంటాయి, చూడండి తప్పకుండా. ఓకేనా? ఎలా అయితే ఫాస్ట్ గారు ఓపెన్ చేశారు గింబల్ని, ఇదైతే కింద గ్రిప్ అన్నమాట గింబల్కి బిగిస్తున్నారు చూడండి. ఓపెనింగ్ అయితే చేస్తారు చూడండి ఎలా ఉందో. నేను డీజే ఆసమ్ ఎస్సీని అయితే నేను అమెజాన్లో తీసుకున్నానండి, లింక్ అయితే పెడతాను చూడండి. క్వాలిటీ అయితే చాలా బాగుంది, 1 ఇయర్ వారంటీ కూడా ఇచ్చారు చూడండి. చెక్ చేస్తున్నాడు మా బావ అయితే ఎలా పనిచేస్తుందో చూడండి. అండ్ నేను దీంతో తీసిన స్క్రిప్ట్స్ అయితే ఉన్నాయి, అవి కూడా ప్లే చేస్తాను, అవి కూడా చూడండి తప్పకుండా. రోబోటిక్, ఇంకా మొత్తం ఆటోమేటిక్ సెన్సర్ చాలా బాగుందండి. దీంట్లో మళ్ళీ ఒక యాప్ ఇన్స్టాల్ చేసుకోవాలి, డీజే అని ఉంటుంది, అది ఇన్స్టాల్ చేసుకుంటే దాంట్లో ఫీచర్స్ అనేవి ఆన్ అవుతాయన్నమాట. దాంట్లో మన ఇష్టం, ఇంకా ఏ టైప్లో కావాలంటే ఆ టైప్లో తీసుకోవచ్చు. మనకైతే చాలా సపోర్ట్ చేస్తుంది ఇదైతే మాత్రం. పైగా ప్రైస్ కూడా బెటర్, 10K అంట. అంటే డీజేలో బ్రాండెడ్ కంపెనీ కాబట్టి 10K అంటే పర్లేదు, చాలా బాగుంది, నచ్చింది నాకైతే. మీకు నచ్చితే పర్చేస్ చేయండి. అమెజాన్లో అయితే మంచి రేటింగ్ కూడా ఉంది, బాగుంది, బిల్ క్వాలిటీ బాగుంది. అండ్ ఇది ఏమంటుందండి, స్టెబిలేషన్ అయితే సూపర్ అన్నమాట. మీరు మీది ఐఫోన్ అయితే మాత్రం ఒక మూవీ అయితే తీసేయచ్చు ఈ గింబల్తో, నాకు తెలిసిన మట్టికి. షార్ట్ ఫిలిం మ్యాక్సిమం మూవీ కాకపోయినా షార్ట్ ఫిలిం అయితే మొత్తం కవర్ చేయొచ్చు, అంత అసమ్ ఉంది. అసలు పేర్లోనే ఉంది కదా డీజే అసమ్ అని, సో సూపర్ ఉందన్నమాట. గింబల్ అయితే ఫాస్ట్గా ఓపెన్ చేశారు, దీన్ని మళ్ళీ చెక్ చేస్తున్నాడు మా బావ గారు, చూడండి ఎలా వస్తుందో. క్వాలిటీ అయితే అదిరిపోయింది. నేనైతే ఇప్పుడు దాంతో తీసిన స్క్రిప్ట్స్ వీడియోస్ అయితే నేను ప్లే చేస్తాను చూడండి తప్పకుండా. ఓకేనా? ఇదైతే నేను కాకినాడలో తీసాను, లొకేషన్ ఎలా ఉందో చూడండి. నా దగ్గర అయితే డీజే డ్రోన్ ఉందండి, డ్రోను, మళ్ళీ ఇది డీజే అస్సాం గింబల్ ఉంది, సూపర్ ఉంది క్వాలిటీ మాత్రం. మీరు మాత్రం తీసుకుంటే మాత్రం చాలా హ్యాపీ ఫీల్ అవుతారు, మీరు పెట్టిన ప్రతి రూపాయికి అది న్యాయం అయితే చేస్తుంది మ్యాక్సిమం. నేనైతే చెప్తున్నాను ఎందుకంటే నేను తీసుకున్న 4 డేస్ అవుతుంది, ఎక్స్పీరియన్స్ అయితే మాకు అదిరిపోయింది, నాకు చాలా నచ్చింది, తీసుకుని మంచి పని చేశాను. పర్ఫార్మెన్స్ అయితే అస్సాం ఉందండి. నేనైతే పూర్తిగా వాడిన తర్వాత నేను రివ్యూ అయితే ఇస్తున్నాను, అన్బాక్సింగ్ వీడియో సూపర్ ఉంది, నాకు నచ్చింది. దాంతో తీసిన వీడియోలు కూడా మీరు చూస్తే మీకైతే సినిమా అర్థమైపోద్ది, నేను చెప్పడం కాదు మీరు చూడాలి. నార్మల్ కెమెరా 4K తీసాను చూడండి ఎలా ఉందో, గింబల్ పెట్టి తీసాను చూడండి స్టెబిలేషన్ లేకుండా ఎలా ఉందో.
మన కాకినాడ రైల్వే స్టేషన్లో అయితే వీడియో తీసాను, ఎలా ఉందో చూడండి. స్టెబిలేషన్ మనోడైతే నాతోటే నడుస్తున్నాడు, ఎంత నడిచినా సరే స్టెబిలేషన్ అయితే అవ్వట్లేదు చూడండి మీరే. చూసారు కదా ఫ్రెండ్స్, ఇదేనండి DJI OSMO MOBILE SE అన్బాక్సింగ్ వీడియో అయితే నేనైతే తీయడం జరిగింది. అండ్ వీడియో క్వాలిటీ స్టెబిలేషన్ అంతా చూసారు కదా. నేను ప్రతి వీడియో ఇంకా దీంతో తీస్తాను, నేను ప్రతి ఏది అప్లోడ్ చేసిన ఈ గిమ్బల్తో తీసి అప్లోడ్ చేస్తాను రేపు నుంచి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ అండ్ షేర్. నాకైతే ఇన్స్టాగ్రామ్ ఉందండి, సతీ స్మార్ట్ ఫోటోస్ ఏమైనా ఉంటుంది. Follow this account. Thank you for watching.